ప్రభుత్వం ఓడిపోయినా పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు. సరే, దాని ప్రయత్నం ఏంటంటే అది ఒక రకంగా మాన మోరల్గా ఏంటంటే ప్రభుత్వానికి కొద్దిగా అది ఒక హెచ్చరిక చేసినటువంటి అవసరం. సరే, ఈ పరిస్థితులు ఏంటంటే దాంతో పాటే వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి, సిద్దిపేట జరుగుతున్నాయి, తర్వాత మిగతా కొన్ని దీంట్లో జరుగుతున్నాయి, ఖమ్మంలో. ఈ పరిస్థితులు ఏంటంటే ఒకసారి చూస్తే మనం ఇంతకుముందు టీఆర్ఎస్ విషయంలో చెప్పారు స్పష్టంగా. ఇవాళ హనుమంతరావు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము మమ్మల్ని క్షమించండి, మేము గతంలో చాలా తప్పులు చేసినామని. అంటే ఇప్పుడు పరిస్థితి ఏడిదాకా వచ్చిందంటే రేపు పొద్దుగాల టీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే. చేజేతుల అవకాశం మీకు ఇస్తే ప్రభుత్వం ప్రజలు మనస్ఫూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేసిందంటే ప్రజలని పిచ్చోళ్ళని అనుకోరు, ఎడ్డోళ్ళని అనుకోరు, అసలు వెర్రిబెగ వేదవలం చేసినటువంటి పరిస్థితి మీద ఏ ఒక్క రంగం మీద టీఆర్ఎస్ వాళ్ళు ఒక స్పష్టంగా ఒక ధైర్యంగా చెప్పమానండి. ఈ రంగం మేము అభివృద్ధి చేసినాం, ఈ రంగానికి మేము ఎంతటి అనన్య ఒక గొప్ప సేవ చేసినామని. ఈరోజు వ్యవస్థ, విద్యా వ్యవస్థ కానీ, తర్వాత ఏంటంటే ఆర్థిక వ్యవస్థ కానీ, అగ్రికల్చరల్ యూనిట్, ఏ యూనిట్లో కూడా టోటల్ ఏంటంటే ఖాళీ ఏంటంటే ఊపదండుపుడు ఉపన్యాసాలు తప్ప ప్రభుత్వం మౌలికంగా ఏం చేయాలన్నా చేయలే. ఈ అన్నీ కూడా ఏంటంటే పరిస్థితి ఒక భాగం అయితే రాష్ట్రంలో పారదర్శకత అని అంటారు కదా, విపరీతమైనటువంటి అవినీతి తారస్థాయికి చేరింది. ఎక్కడ చూడు, భూములు ఉంటే కబ్జా, బొందలగడ్డల కబ్జా, నాలాల కబ్జా, ప్లేగ్రౌండ్ కబ్జా, ప్రభుత్వం భూములు కబ్జా, డీప్ పట్టా ల్యాండ్స్ కబ్జా, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఒక మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశించడంలో టీఆర్ఎస్ అది అతిశోక్తి అవుతుంది, అంటే అత్యాశం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి సరే. ఈ పరిస్థితుల్లో మరి జనంలో ఏర్పడ్డటువంటి నెగిటివ్ డెఫినెట్గా రేపు రాబోయే ఎలక్షన్స్లో దాని ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. మరి ఈ నెగిటివ్ని ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ రెండు ఇద్దరు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రోజున పరిస్థితుల్లో ఇంతకుముందు మన హనుమంతరావు గారు ఒక మాట అన్నాడు, ఇక్కడనే చూడండి స్క్రోలింగ్లో, రేవంత్ రెడ్డికి అధికారి పీసీసీ ఇస్తే నేను పార్టీ నుండి వెళ్ళిపోతానన్నాడు. అంటే ఇంటర్నల్గా మీరు ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం సెకండరీ, కానీ ఫస్ట్ ఏంటంటే మీ పార్టీ అంతర్గతంగా సమిష్టిగా ఒక యూనిటీ చేయలేనటువంటి బలమైన స్థాయిలో మీరు ఉన్నారు. ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఆల్టర్నేట్ ఇస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న. సరే, ఈ అవకాశాన్ని ఏంటంటే బీజేపీ అక్కడ దుబ్బాకల్ని కానీ ఇటు జిహెచ్ఎంసీలు కానీ బీజేపీ ప్లాన్గా వాడుకుంది. మరి మీరు ఈరోజు చెప్తున్నారు ఏంటంటే, మన ఇంతకుముందు అయోధ్య రెడ్డి గారు అన్నట్టు ఏంటంటే మేము ఎంతో అభివృద్ధి చేసినామని. అభివృద్ధి చేస్తే మిమ్మల్ని ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు స్వీకరిస్తలేరు? మీ అభివృద్ధిని కాంక్షించుకుంటూ అరే మా కాంగ్రెస్ ఉంటే మంచి అభివృద్ధి అవుతుంది, మరి కాంగ్రెస్నే తీసుకురావాలి అన్నటువంటి విషయము ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఎలక్షన్లో మీరు ఘనమైనటువంటి ఒక మెరుగైనటువంటి ఫలితాలను సాధించలేదు నేషనల్ లెవెల్గా పెద్ద పార్టీ మీద. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనం ఒకరి మీద విమర్శ చేసే ముందు ఏంటంటే మనం స్వతహాగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇది వాస్తవం. ఇక బీజేపీ పరిస్థితి వస్తే ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటిది ఏంటంటే మొత్తం ఏంటంటే అది దాన్ని ఏమంటారు కేర్ టేకర్ పరిస్థితి. అంటే ఇంతవరకు బీజేపీ పార్టీని తోక పార్టీగా తయారు చేసినటువంటి వ్యవస్థ నుంచి వెళ్ళి కొద్దిగా ఇప్పుడు మెరుగైనటువంటి దీంట్లో ఉంది. కానీ ఈ అది అరువుకు వచ్చినటువంటి నాయకులు దీంట్లో పార్టీ ఎంత మేరకు ఒక స్థిరమైనటువంటి ఆ బేస్ నిలబడుతుంది అనేటువంటి ఒక ప్రశ్న. సరే, అందరు వస్తారు, ఎందుకు వస్తారు? వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు వస్తారు. సరే, ఐడియాలజీ కోసం వస్తురా లేకపోతే ఇంకోటి ఒక కమిట్మెంట్ కోసం వస్తురా, కాన్సెప్ట్ కోసం వస్తున్నారా, వేరు విషయం. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నెగిటివ్ని చాలా చక్కగా వాడుకుంటుంది అంత మేరకు చెప్పుకోవాలి. కానీ మరి ఈ ఆయారాం గాయారాం వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా డోర్ వెల్కమ్ చేస్తారు, ఓపెన్ డోర్ అని. సరే, మరి వీళ్ళు ఎంత మేరకు అందులోకి వెళ్ళి ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది నాయకులు కాంగ్రెస్లో ఏంటంటే నేషనల్ లెవెల్లో మా తల్లి అనే సందర్భంలో కొంతమంది నాయకులు పేర్లు నేను చెప్పాను, కానీ ఈరోజు వాళ్ళు పార్టీని వీడిరు. ఎందుకు వీడిరు అంటే రాజకీయ అవసరాలు, రాజకీయ అవకాశవాదాలు అంతే. ఒక కమిట్మెంట్గా ఏంటంటే ఒక పార్టీ ప్రిన్సిపల్స్, ఒక పార్టీ ఐడియాలజీ మేరకు ఉండాల్సినటువంటి అవసరము ఎవరికి లేదు, అది ఈ రోజుల్లో ఉండదు కూడా. ఈ పరిస్థితులు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఒకటి జనం నుంచి ఒక ప్రశ్న ఏంటంటే ఇతరులని విమర్శించే ముందు ఒక పాయింట్ చెప్పిన, మీరు అభివృద్ధి అంటారు ఆనాటి నుంచి ఈనాటి వరకు. సరే, అభివృద్ధి అంటే మిమ్మల్ని ఎందుకు జనం తిరస్కరిస్తారు ప్రతి సందర్భంలో? ఒక దశలో ఇన్నాడు ఇన్నాడు మీరు రాసుకోండి సార్, మీరు రాసుకోండి. అయితే ఒక దశలో ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నారంటే ఒక పేద అదేది భూమిని క్రియేట్ చేసింది. ఏమనంటే పీసీసీ వస్తుడు ఇక ఆగకుండా తలవారు తిప్పుతాడు, ఆగకుండా మీద జోరు ఉంటుంది మాకు. కానీ అంత సీన్ లేదు. ఎందుకు లేదు అనంటే
వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఏదైతే ఉందో టీడీపీ నెగటివ్ ని వైఎస్ఆర్ ఒక్కడే డీల్ చేసుకుంది. లీడర్షిప్ అంటే అది, లీడర్షిప్ అంటే ఉన్న క్యాడర్ ని తమ కంట్రోల్ లో ఉండడం, లీడర్షిప్ అంటే ఏందంటే ఉన్న క్యాడర్ కు ఒక డైరెక్షన్ ఇవ్వడం, లీడర్షిప్ ఏందంటే మొత్తం హోల్ ప్రజల యొక్క దీని ఏందంటే గుప్పిట్ల పెట్టడం. ఇప్పుడు రాబోయే నాయకుడు అదే ఫాలో అవుతాడు. అయితే వినండి, అప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి టీడీపీ ఒకటి ఉండే, వైఎస్ఆర్ ఉండే, అంటే కాంగ్రెస్ పార్టీ రెండే. కానీ ఇప్పుడేంది, మధ్యలో బీజేపీ ఏందంటే దూరుకుపోయేటువంటి పరిస్థితి నేపథ్యం. మళ్ళీ చిన్న రోజు పెద్దది మీరు చెప్పేదానికే ఆడియాల్సింది. మేము అభివృద్ధి చేసినాము అంటారు, అంటే మీ ప్రశ్న అభివృద్ధి చేయలేదని మీరు అంటున్నారా? మీరు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పడానికి చెప్పండి సార్. మీరు అభివృద్ధి అభివృద్ధి అంటారు, కరెక్టే. అభివృద్ధి చేస్తే మిమ్మల్ని జనం ఎందుకు ప్రతి సందర్భంలో క్వశ్చన్ అడిగారు కదా, అంతకంటే ముందు స్టేట్మెంట్ అభివృద్ధి చేయలేదని మీరు అభివృద్ధి కావాల్సింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కాదు, కోమటిరెడ్డి కాదు, బట్టి విక్రమార్క కాదు, ఎవరు కాదు, అంటే ఒక స్పేస్ అనేటువంటిది కొంత క్యాప్చర్ అయిపోయినటువంటి దశ ఇది. ఈ పరిస్థితుల్లో ఒక విషయాన్ని మనం మరవద్దు ఏంటంటే, పార్టీని నడపడం వేరు, ప్రభుత్వాలు నడపడం వేరు. పార్టీని వన్ వేగా ఉంటే ఈజీగా నడపవచ్చు, కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరున్నా కూడా ఎల్లెం కూర్చోబెట్టి నడుపుతాడు సమర్థం, అదేం పెద్ద సమస్య కాదు. కూర్చుంటావు ఐఏఎస్ ఉంటాడు, లేస్తావు ఐఏఎస్ ఉంటాడు, ముంగడు ఊరుకుంటే ఒక ఐపీఎస్ ఉంటుంది, ఇది మామూలు. కానీ పార్టీకి ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి స్ట్రాటజీ, పార్టీలు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తే తలా ఒక దిక్కు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఒక భయం పుట్టుకొచ్చింది ఏంటంటే, ఒకవేళ రేవంత్ రెడ్డికి ఇట్లా అయితే మిగతా సామాజిక వర్గం క్యాస్ట్ అప్పర్ ఓసీ క్యాస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు జంపి జిల్లాలి అయితే అనేటువంటి ఒక భయం పుట్టుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో సరే ఆ పార్టీ ఎట్లా ఎదుర్కొంటుందో ఆ పార్టీ మీద పెట్టాలి. ఎప్పుడైతే దుబ్బాక ఎలక్షన్ కంటే ముందే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈ రోజున్న పరిస్థితుల్లో చేతులు కాలినాక ఆకులు పట్టుకోరు. ఆ స్పేస్లో బీజేపీ ఎంటర్ అయిపోయింది, దాన్ని చూసుకోపోతుంది. అది ఇక్కడ ఒక పాయింట్ కూడా మనం గుర్తించాలి ఏంటంటే, సరే బీజేపీ ఇంత హోల్డ్ చేస్తుంది బాగానే ఉంది, కానీ ఇది లాంగ్ టర్మ్లో ఎంత మేరకు స్టేబుల్గా ఉంటుంది అనేటువంటి విషయం అనుమానం మనం పెట్టుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఒకటే మేడం, నేను నా దృష్టిలో మేము అభివృద్ధి చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం కాదు. ఏ వర్గాలైతే మీ నుంచి దూరమైనాయో, ఒకప్పుడు మీదే కదా ఓటు బ్యాంకు అంతా, ఎస్సీలే కానీ మైనార్టీలే కానీ బీసీలు కానీ మీదే ఓటు బ్యాంక్ షేర్ అంతా వాళ్ళది. మరి ఈరోజు ఈ వర్గాలు ఎందుకు మీ నుంచి దూరం అయినాయి అనేటువంటి ఒక ఆత్మ పరిశీలన చేసుకొని ఏదో ఒక ఆయనను పెట్టాగానే తుపాకీ పట్టుకొని వచ్చి ఏదన్నట్టు అందరినీ కాల్ చేస్తాడు, ఏదో జిమ్మి కాదు చూస్తాం మనం వీడియో గేమ్లలో. అట్లా అనుకుంటే ఎట్లా అంత భ్రమలలో. ఈరోజు మీరేదైతే పీసీసీ ఏదైతే సందిగ్ధంలో ఉన్నదో, అటు కేంద్రంలో కూడా ఆల్ ఇండియా అది నాయకత్వం సందిగ్ధంలో ఉంది. సోనియా గాంధీది రా నెహ్రూ కుటుంబాన్ని వదులుకుంటే ఒక బాధ, వదులుకోకపోతే ఒక బాధ. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో రెడ్డిని వదులుకుంటే ఒక బాధ, రెడ్డిని వదులుకోకపోతే ఒక బాధ. మరి ఈ సందిగ్ధంలో ఉన్న పరిస్థితుల్లో మీరు కేసీఆర్ అంటే అయినటువంటి ఒక నియంతృత్వ ప్రభుత్వాన్ని, లేకపోతే ప్రజలు బాగా ఈసడించుకుంటున్న ప్రభుత్వాన్ని, పాలకులని ఎంత మేరకు నిరోధించగలరు అనేటువంటి విషయాన్ని మీరు తమకు తాము ఒక ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. భక్తి ఏంటంటే అదే ఎదుటి వాళ్ళని ఏంటంటే మతోన్మాద